ఈ మధ్యకాలంలో కోవిడ్-19 సంబంధించి మనం వింటున్న వార్తలు, మనం చదువుతున్న వార్తలు చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. ముఖ్యంగా నిన్న మొన్న గంగానదిలో, యమునా నదిలో పదుల సంఖ్యలో శవాలు తేలియాడుతున్నాయంట. చాలా వరకు ఈ శవాలు కోవిడ్కి సంబంధించిన శవాలే అంటున్నారు. చుట్టాలో, పిల్లలో, చుట్టుపక్కలలో దహన సంస్కారాలు చేయలేక పేదరికంతో లేదా కోవిడ్ శవాలు కాబట్టి వివక్షతోనో తీసుకెళ్లి నదిలో పడేయచ్చు. బ్రతుకున్న ప్రతి వ్యక్తి కోరుకునేది ఒకటే, తను చనిపోయిన తర్వాత తన తుది వీడ్కోలు అనేది అందరూ వచ్చి లేదా కనీసం దహన సంస్కారాలతో తను బయటికి భూమిని విడిచి వెళ్ళిపోవాలని చెప్పి. ఇట్లాంటి పరిస్థితిలో మనం ఇదంతా చూస్తుంటే రోడ్ల మీద శవాలు, లేకపోతే నదుల్లో శవాలు వేసేయటం, ఇవన్నిటికీ బాధ్యత ఎవరిది? ఇవన్నీ పేదరికంతోనా లేదా గ్రామీణ ప్రాంతాల్లో క్రీమటోరియంస్, ఎలక్ట్రిక్ క్రీమటోరియంస్ లేకపోవటమా? దీని స్థితి ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే, ప్రతి గ్రామంలో, ప్రతి రాష్ట్రంలోనూ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు. ఆ గ్రామంలో ఆ రోజు మృతుల సంఖ్య ఎంత, వాళ్ళకి సరైన దహన సంస్కారాలు జరిగాయా, ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఇది తీసుకోలేని పరిస్థితిలో మన స్టేట్ ఉందా, అలాంటి రూలర్స్ మన దగ్గర ఉన్నారా, ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఈ మధ్య వింటూ ఉన్నాం, ఆక్సిజన్ కొరవై జనం చావులు, వ్యాక్సిన్స్ దొరకపోవటం, వెంటిలేటర్స్ దొరకపోవటం, హాస్పిటల్లో బెడ్ దొరకపోవటం. కరోనా ఈ రోజుకి ఈరోజు వచ్చింది కాదు, గత సంవత్సరం 2 నెలలు, 3 నెలల నుంచి మనతోనే ఉంటుంది. సో ఈ మాత్రం మనం దీనికోసం ప్రికాషన్స్ తీసుకోలేకపోయామా? ఈ బాధే మనల్ని తొలిచి తొలిచి వేస్తోంది. జాన్ లాక్ అనే పొలిటికల్ థింకర్ ఒక మాట అన్నారు, ప్రజలకి ప్రభుత్వానికి ఉన్న సంబంధం నమ్మకం. ప్రజలు ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకుంటారు, ఆ ప్రభుత్వాన్ని గెలిపిస్తారు, అదే ప్రభుత్వం అయినా. ఆ ప్రజలు ఈశ్వరం అంటూ రూలర్స్ కోసం ఎదురు చూస్తారు, పరిపాలకులు సహాయం చేస్తారని ఆశిస్తూ ఉంటారు. అట్లాంటి ప్రజలకి ఈరోజు ఆసరా ఏది? ఈ క్షణంలో ఒక మాట చెప్పొచ్చు, రైట్ టు లైఫ్ ఎంత ఇంపార్టెంటో, ప్రతి ఒక్క వ్యక్తికి జీవించే హక్కు ఎంత ఇంపార్టెంటో, రైట్ టు డై విత్ డిగ్నిటీ, అండ్ చనిపోయిన తర్వాత కొన్ని గంటలు, ఆ లాస్ట్ రైట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి వ్యక్తికి. ఎందుకంటే మనిషి జీవితం భూమి మీదకి ఒక్కసారి వస్తాయి. ఈ జీవితంలో ఆ మనిషి చివరన వెళ్ళిపోతే తుది వీడ్కోలు కూడా ఒక్కసారే జరుగుద్ది. దానికి కూడా నోచుకొని బ్రతుకులు మన దేశంలో ఉన్నాయి అంటే ఎంత బాధాకరం. ఈ ప్రశ్నకు బదులేది, సమాధానం ఏది? అయితే దీనిలో రకరకాల స్టేక్ హోల్డర్స్, నైతికంగా కూడా ఇది మన తప్పే. ఒక వ్యక్తిని, అతను ఏదో ఒక పని జీవితంలో ఈడ్చే ఉంటాడు, పిల్లల్ని పెంచే ఉంటాడు, ఎంతో కష్టపడి కనీసం రిక్షా తొక్కే అయినా, కూలి పని చేసే అయినా జీవితాన్ని గడుపుంటాడు, ఒక ఓటర్ అయి ఉంటాడు, ఆ వ్యక్తిని మనం ఇలా వదులుకుంటామా? వదులుకున్నాకైనా సరే డిగ్నిఫైడ్గా అతన్ని పైకి పంపిస్తున్నామా? అదంతా లేని ఈ రాజ్యం, ఈ దేశం, మనందరం నిజంగా ఈ రోజు మాత్రం బాధాకరం. ఇలాంటి రోజులు, ఇలాంటి కష్టకాలం ఈ దేశానికి మళ్ళా రాకూడదని కోరుకుందాం.